నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల మిత్రునారా ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే నిన్న తాజాగా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఏ విషయంలో అంటే ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేస్తున్న వ్యక్తులు ఎంపీగా కాంటాక్ట్ చేస్తున్న వ్యక్తులు వాళ్ళు క్రిమినల్ కేసుల్లోని కన్విక్షన్ అయ్యి రెండు అంతకంటే ఎక్కువ ఏళ్ళు శిక్ష అనుభవిస్తున్నా ఏ వ్యక్తులైనా సరే ఎలక్షన్లో కాంటెస్ట్ చేయడానికి డిస్క్వాలిఫై అది నిన్న తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వివరాల్లోకి వెళ్తే ఒక లేడీ కేరళలో ఎంపీగా నామినేషన్ చేసింది ఫైల్ చేసింది ఆవిడ నామినేషను ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తిరస్కరించారు ఎలక్షన్ ఆఫీసర్ రీజన్ ఏంటంటే ఆవిడ అంతకుముందు రెండేళ్ళు శిక్ష అనుభవిస్తోంది ఒక కేసులో ఒక కుంభకోణంలో దాని మీద అప్పీల్కి వెళ్ళింది అప్పీల్ వెళ్ళినా కూడా శిక్ష రద్దు కాలేదు కాబట్టి ఆమె అనర్హరాలుగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించి ఆమె అప్లికేషన్ నామినేషన్ తిరస్కరించింది ఆవిడ ఊరుకుంటుందా ఆవిడ సదరు కేరళ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తిరస్కరణ ఆర్డర్ని కేరళ హైకోర్టు ఏం చేసింది సదరు ఎలక్షన్ కమిషను తిరస్కరించిన అప్లికేషన్ సభవే ఈవిడ రెండేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష అనుభవిస్తోంది ఒక క్రిమినల్ కేసులో కాబట్టి ఈవిడ ఎంపీగా కానీ కాంటెస్ట్ చేయడానికి అనర్హురాలు రూల్ ఏం చెప్తుందంటే ఎంపీగా ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేస్తున్న ఏ వ్యక్తులైనా రెండు అంతకంటే ఎక్కువ ఏళ్ళు శిక్ష పడిన వ్యక్తులు అనర్హులు అని చెప్పి ఆవిడ ఊరుకోకుండా కేరళ హైకోర్టు జడ్జ్మెంట్ని ఛాలెంజ్ చేస్తూ దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది నిన్న తాజాగా సుప్రీంకోర్టు కూడా డివిజన్ బెంచి చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో నిన్న కేరళ ఇచ్చిన కేరళ హైకోర్టు ఇచ్చిన ఆర్డరు కరెక్టే ఈవిడ రెండేళ్లు శిక్ష అనుభవిస్తోంది ఈ శిక్ష రద్దు కాలేదు కేవలం అపిలెట్ కోర్టులో ఈమె స్టే తీసుకుంది కానీ ఈమెని నిర్దోషిగా ఏ కోర్టులు కూడా నిర్ధారం చేయలేదు కాబట్టి ఈవిడ ఎలక్షన్లో నిలబడడానికి ఎలక్షన్లో కాంటెస్ట్ చేయడానికి ఎలక్షన్లో పోటీ చేయడానికి అనర్హురాలు అని మిత్రులరా మీకు తెలుసు సుప్రీంకోర్టు గతంలో ఒక ఏడెనిమిది నెలల క్రితము ఒక తాజాగా ఒక డైరెక్షన్ ఇచ్చింది దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర హైకోర్టులు ఆధ్వర్యంలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఫార్మర్ ఎంపీలు ఫార్మర్ ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉంటే అవి సత్తరం ఒక సంవత్సరం లోపల దాన్ని డిస్పోజల్ చేయాలి స్పెషల్ కోర్టు ఈచ్ స్టేట్లో ఒక స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూట్ చేయాలి ఆ స్పెషల్ కోర్టు డే టు డే ప్రొసీడింగ్స్ ఇష్యూ చేయాలి అని దానికి అనుగుణంగా మన తెలంగాణ నాంపల్లి కోర్టులోని స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూట్ చేశారు కరోనా వైరస్ వల్ల అన్ని కోర్టులు మూతపడినా కూడా ఆ కోర్టు మూతపడలేదు రెగ్యులర్గా డే టు డే ప్రొసీడిస్ కేసులు నడుస్తూనే ఉన్నాయి ఇప్పుడేంటి ఇప్పుడు వచ్చిన చిక్కు ఏంటంటే సగం మంది రాజకీయవేత్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కునున్నారు వాళ్ళకి కానీ రెండు అంతకంట అంటే ఏ టైప్ ఆఫ్ కేసెస్ అంటే అన్ని కేసులు కుంభకోణాలు కానీ రేపులు కానీ మర్డర్ కేసులు కానీ లేకపోతే ఏదైనా సరే వేరే కేసులో ఎలక్షన్ బూత్ క్యాప్చరింగ్ కానీ లేకపోతే అన్అకౌంటెడ్ లెక్కలు చూపించకుండా ఉండే ఆ కేసులు కానీ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు పట్టుకున్న కేసులు కానీ ఎనీ క్రిమినల్ కేసులు పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ కేసులు ఇమీడియట్గా ఒక సంవత్సరం లోపల సత్వరంగా దీన్ని డిస్పోజల్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆల్ హైకోర్ట్స్కి డైరెక్షన్ ఇచ్చి హైకోర్టులు దగ్గరుండి పర్యవేక్షించాలి ఈ స్పెషల్ కోర్టుని సంవత్సరం లోపల డే టు డే ప్రొసీడింగ్స్ తీసుకొని కేసులు డిస్పోజల్ చేయాలని ఇక ఈ కేసులు డిస్పోజల్ అయితే చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు పోతారు ముఖ్యంగా ఆంధ్ర సీఎం ఆయన మీద ఆంధ్రాలోని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మీద అన్ని కేసులు ఉన్నాయి అదే కాకుండా కాంగ్రెస్లో చాలామంది మీద ఉన్నాయి ఇవి మాత్రం సంవత్సరం లోపల ఇది డిస్పోజల్ అయ్యి వీళ్ళకి శిక్ష పడితే శిక్షను అమలు కాకుండా అప్పీల్కు వెళ్ళినా కూడా వాళ్ళను అనర్హులుగానే ప్రకటించాలని తాజాగా ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దీనికి వర్తిస్తుంది కాబట్టి వేచి చూడాలి ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఫార్మర్ ఎమ్మెల్యే కానీ ఫార్మర్ ఎంపీ కానీ కేసులుండి ఏదైనా దురదృష్టవశాత్తు వాళ్ళు శిక్ష ఖరారయ్యి వాళ్ళు దోషులుగా కింద కోర్టు నిర్ణయిస్తే వాళ్ళు అప్పీలు వెళ్ళినా అప్పీల్లో స్టే తీసుకున్నా కూడా వాళ్ళు ఇంకా ఎలక్షన్లో కాంటెస్ట్ చేయడానికి అనర్హులు ఇది నిన్న తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాబట్టి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి ఇక్కడ ఈ రాజకీయ భవిష్యత్ ఏమవుతుంది ఎవరైతే ఈ కేసు క్రిమినల్ కేసుల్లోని అభియోగాలు ఫేస్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఇంకా చెప్పనే అక్కర్లేదు అందరికీ టెన్షనే చూద్దాం ఏమవుతుందో థ్యాంక్ యూ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి